हाई अंडी नमस्ते नेनमी देवी वेलकम टू नदे क्रिएशन्स वीडियो मनं आनपकायतो टेस्ट साइड डिश चूद्दाम मनं आनपकायतो डिफरेंट वेरैटीस चेस्तुंटाम कदा अयिते एम तयारु चेसुकुन्नाम मनं पैनुंडे ई तोक्कनी अलागे मध्यलो उंडे गिंजल्नी तीसेसि पडेस्तू उंटाम मरि अला पडेयकुंडा अदि कूडा वेस्ट चेयकुंडा ఈ ఆనపకాయతో రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి. ఇది రైస్కైనా లేదా దోశలు ఊతప్పం ఇడ్లీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు తొక్కల్ని ఆ గింజని వేస్ట్ చేయకుండా ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుంది ఈ చట్నీ. మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ ఆనపకాయతో రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆనపకాయ తొక్క పచ్చడి కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఇందులోనే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కొద్దిగా పచ్చి కరివేపాకుని వేసేసి ఒకసారి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న ఆనపకాయ తొక్క అలాగే కొద్దిగా గింజలు ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో చిన్న నిమ్మకాయ సైజ్ ఉంటా చింతపండు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఇదన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేశాక దీంట్లో కొద్దిగా వాటర్ని పోసుకొని మూత పెట్టేసి ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ఇవన్నీ మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఇలా నొక్కుతుంటే ఇలా సెపరేట్ అవుతుంది కదా, అంటే మనకి మెత్తగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇది మనకి చక్కగా కూల్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకుందాం. ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత వాటర్ ఏమీ పోయకుండా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమీ పోయకుండా ఇలాగ మనం జస్ట్ రూట్ పచ్చడిలాగా కొంచెం కచ్చ పచ్చగా ఇలాగ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు పెట్టుకుందాం. ఇలా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే తుంచిపెట్టిన 1 ఎండుమిర్చి దీంట్లోనే కొద్దిగా పచ్చికరివేపాకు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మనం రెడీగా పెట్టుకున్న రోటి పచ్చడిలో వేసేసుకుందాం. అంటే మన గుమగుమలాడి ఆనపకాయ తొక్కతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్ అయినా ఇడ్లీ దోశ ఊతప్పం దేనికైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.